కాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని రోడ్లు మురికి కాలువలు విద్యుత్ దీపాలు త్రాగునీటి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని నిత్యం పట్టణం నుండి అనేక మంది జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణానికి జీవనోపాధి కొరకు శాంపింగ్స్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళు ప్రయాణికులు స్కూల్ కాలేజీ విద్యార్థుల బస్సులు రాకపోకల కోసం ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్ళి రోడ్డుకి రైల్వే గేట్ అడ్డంకి అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం 7 సంవత్సరాలైనా పూర్తి అవ్వడం లేదు ఎందుకని నెలల వ్యవధిలోనే కిలోమీటర్ల పొడవు హైవే రోడ్ల బ్రిడ్జిల నిర్మాణాలు అయిపోయి ఉంటే ఇది కావడం లేదని ఆయన అన్నారు రామకృష్ణపూర్ ప్రజలు ఏం పాపం చేశారు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్రావు మరియు స్థానిక కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలి వర్షాకాలం రాకముందే మరి అధికారులు అన్ని గల్లీలల్లా గాని వాడ్లల్లా పర్యటించి రోడ్లు ఎక్కడ బాలేవు నాలీలు ఎక్కడ బాలేవు మరి ఏ రకంగా నీళ్లు రావట్లేదో ఇవన్నీ మౌలిక సదుపాయాలు చూడాల్సిన బాధ్యత ఉంటుంది 7 సంవత్సరాలు అయితే ఆ బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టి ఇప్పటివరకు ఆ పనులు పూర్తి కాలేదు పోగా ఇంతింత లోతు మోకాల లోతు వరకు బురద జోడుకుపోయి ఆటోలు పోయినా పడుతున్నాయి బండ్లు పోయినా పడుతున్నాయి మనుషులకు చాలా ఇబ్బంది కలుగుతుంది మరి వర్షాకాలం రాకముందే మరి అధికారులు దానిపైన ఏ చర్య తీసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నిన్నగాక మొన్న నేను స్వయంగా మా టీడీపీ పార్టీ తరఫున వెళ్ళి ఆ బురదలో దిగి వచ్చిపోయే వాళ్ళకి దండం పెట్టి నాయన మీరు జాగ్రత్త పొండి మెల్లిగా పొండి మరి మీ అందరికి ఇబ్బందులు వస్తాయని చెప్పి మాట్లాడితే అప్పుడు నిద్రలేసి అధికారులు మరి ఎమ్మెల్యే నిన్న ఎమ్మెల్యే ఆడి పోయి పర్యటిస్తాడట మరి ఇన్ని రోజుల నుంచి ఈ ఎమ్మెల్యే ఏమేం చేశారు ముందస్తుగా ప్లానింగ్ చేసి ఒక టౌన్ ప్లానింగ్ అధికారిని పట్టుకొని మరి ఇబ్బందులు ఏమున్నాయని చెప్పి చూడాల్సిన బాధ్యత లేదా 4 లక్షల రూపాయలు నిన్న శాంక్షన్ చేసారు ఆ రోడ్డుకి ఏదైనా బ్రిడ్జ్ చేసేటప్పుడు రెండు వైపులా బీటీ రోడ్ అంటే డాంబర్ రోడ్డు ప్రజల కోసం వేస్తారు ఎందుకంటే బ్రిడ్జ్ అయిపోయేదాకా ఇబ్బంది కలగద్దని చెప్పి మరి వాళ్ళు ఏం చేశారంటే బురదమయం చేసి ఇప్పుడు ఏం పని చేస్తారా మీరు ఈ పని వల్ల క్వాలిటీ ఏమైనా వస్తుందా ఓ పక్కన వర్షం పడుతా అంటే ఇంకో పక్కన పని చేస్తే మొత్తం బురదం ఏమవుతుంది కనుక ఇప్పటికైనా అధికారులారా మీరు టీఆర్ఎస్ నాయకులకు ఒత్తిళ్లకు లొంగకుండా మీ పని మీరు చేయండి మీరు చదువుకున్న వాళ్ళు మీరు ఎప్పుడు ఏ పని చేస్తే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియదా సూటిగా నేను కమిషనర్ గారిని అడుగుతున్నా ఎమ్మెల్యే బాల్క సుమన్ రావు చెప్తేనే నువ్వు పని చేస్తావా లేక చేయవా నీకు తెలియదు ఆ విషయం మరి బ్రిడ్జ్ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని 7 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు బ్రిడ్జ్ మరి దీనికంటే ముందు దీని తర్వాత స్టార్ట్ అయిన ఫ్లైఓవర్లు హైవే రోడ్ల మీద కిలోమీటర్ల పొడుగైన బ్రిడ్జ్లన్నీ కంప్లీట్ అయినాయి మరి ఈ బ్రిడ్జ్ ఎందుకు కంప్లీట్ కావట్లేదు ఈ రకమైన పరిస్థితి రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకైనాయి ఎప్పుడు చూసినా బాధలే ప్రజలకు ఒక్క మౌలిక వసతులు సరిగ్గా లేవు మంచినీళ్ళు రావట్లేదు ఎన్నో వార్డులలో నిన్న కూడా నేను ఒక అధికారికి ఫోన్ చేసి మంచినీళ్ళు రావట్లేదు ఆ బోర్లు పనిచేయట్లేదు దయచేసి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మీరు ప్రజల వద్దకు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను మీరు గుర్తించి చాలా ఇళ్ళు ఇప్పుడు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ వర్షాల వలన చూడండి మొన్న జోడిపంపుల దగ్గర ఒక ఇల్లు కూలిపోయింది ఇప్పటివరకు ఆ ఇల్లుని పరిశీలించి ఎవరికి కూడా ఆ ఇంటి వైపు పోయి చూసిన దాఖలు లేవు కనుక దయచేసి అధికారులారా మీరు రాజకీయ నాయకులకు తల ఒగ్గకుండా మీరు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయండి పన్నులపైన ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం పైన మీకు లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ